హలో, నేను మిస్సెస్రో. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థుల విషయంలో అలాగే స్థానాల విషయంలో కూడా కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సందేశం అలాగే సంకేతాల ప్రకారం కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాల దృష్ట్యా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఒక అభ్యర్థిని మార్చేటువంటి అవకాశం ఉంది. ఆ అభ్యర్థి ప్లేస్లో కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మరొక లోక్సభ స్థానం నుంచి మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయి అని కూడా తెలుస్తుంది. సో ఎట్టకేలకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూటమిలో కొన్ని కొన్ని మార్పులతోటి ఒక జాబితా అయితే తయారు అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. ఆ జాబితా ఏంటి, ఆ జాబితా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం అనుకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు. సో ఇక్కడ అభ్యర్థుల లిస్ట్, కూటమి అభ్యర్థుల లిస్ట్ కనుక మనం చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇది ఫస్ట్ నుంచి ఉంది, ఇక్కడ ఎలాంటి సందేహం లేదు. ఇక విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజు. సో విజయనగరం బీజేపీ అడిగింది కానీ ఫైనల్గా ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతి రాజే పోటీ చేయబోతూ ఉన్నారనేది తాజాగా అందుకున్నటువంటి సమాచారం. ఇక విశాఖపట్నం నుంచి శ్రీభరత్ బాలకృష్ణ చిన్నల్లుడు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి యాక్చువల్గా బీజేపీ కూడా అడిగింది కానీ అక్కడ శ్రీభరత్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, గెలిచేటువంటి అభ్యర్థిగా సర్వేల్లో కూడా ముందున్నారు కాబట్టి ఆయనకే ఫైనల్ అయిపోయింది. ఇక దాంట్లో మార్పు ఉండేటువంటి అవకాశం లేదు. ఇక అనకాపల్లి, అనకాపల్లి విషయంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఫస్ట్లో అనకాపల్లిని జనసేన తీసుకోవాలనుకుంది, ఆ తర్వాత బీజేపీ తీసుకోవాలనుకుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకే అది వెళ్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఆ సీటు వెళితే కనుక ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు ఒక ఫైనల్ కంక్లూషన్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు, అందుకే ఈసారి గంటా శ్రీనివాస్ని ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఆప్షను. ఆయన కనుక ఒకవేళ బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయకపోతే చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావుని అనకాపల్లి నుంచి పోటీ చేయించడానికి లోక్సభ నుంచి థర్డ్ ఆప్షన్ కింద తీసుకున్నారు. ఆయన అడుగుతున్న ప్రకారం బీబీల నుంచి అయితే ఆయనకి ఈసారి అసెంబ్లీలో స్థానం లభించేటువంటి ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇన్ కేస్ ఈయన కనుక చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడితే గంటా శ్రీనివాసరావు, అప్పుడు బండారు సత్యనారాయణమూర్తిని అనకాపల్లి నుంచి పోటీలోకి దించేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. బండారు సత్యనారాయణమూర్తి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన, ప్లస్ తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ నాయకుడు కూడా. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన అసెంబ్లీ నుంచి లోక్సభ నుంచి ఆయన పేరు ఇప్పటివరకు వినిపించలేదు, అందుకే ఆయన బీజేపీ వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఒకవేళ బీజేపీ ఈ స్థానమే కావాలి అనకాపల్లి అని అనుకుంటే మాత్రం అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి బీజేపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేసిన అవకాశం ఉందనేది కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో అనకాపల్లి విషయంలోనే చాలా మెలకలు పడుతూ ఉన్నాయి. వాస్తవంగా బీజేపీ నుంచి అనుకున్నటువంటి అభ్యర్థిని ఇప్పుడు రంగంలోకి ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రావడం, ఆ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినటువంటి ఇష్యూ కారణంగా ముందుగా అనుకున్నటువంటి బీజేపీ అభ్యర్థిని కాదని చెప్పి ఈ మొత్తం పరిణామాలు మారిపోయాయి. సో ఎలక్ట్రల్ బాండ్స్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 30 కోట్ల రూపాయలు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణకి పంపించారు కాంగ్రెస్ పార్టీకి అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అందుకే ఎవరైతే అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారో బీజేపీకి సంబంధించినటువంటి ఒక లీడరు, ఆయన ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో దొరికిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మేరకు ఆధార్లతో సహా కేంద్ర హోంశాఖకి అమిత్ షాకి పంపించడం జరిగింది, అందుకే హోల్డ్ చేశారు ఆయన పేరు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు చూస్తే తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేస్తే కనుక వీళ్ళిద్దరు పేర్లు లేదు. అనకాపల్లి బీజేపీకే కావాలనుకుంటే బండారు సత్యనారాయణమూర్తి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేది కూడా తెలుస్తుంది. ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత, మొదటి నుంచి బీజేపీ. సో కొత్తపల్లి గీతకి కన్ఫామ్. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కేంద్రం నుంచి అమిత్ షా ఆదేశిస్తే లేదా నరేంద్ర మోడీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయడానికి కూడా సిద్ధమేను, ఒకవేళ ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే ఆయన ఎంపీగా నేను వెళ్తానని చెప్పి చెప్పారు. సో ఆయన ఎంపీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాకినాడ నుంచి అనేది కూడా తెలుస్తుంది. ఇక రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధరశ్రీ ఫిక్స్ బీజేపీ, అమలాపురం నుంచి
గంటి హరీష్ మధుర్ ఆల్రెడీ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ, నర్సాపురం నుంచి రఘురామ కృష్ణరాజు బీజేపీ ఫిక్స్, అది కూడా ఆ పేరు కూడా. అయితే ఈయన మీద కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి ఒక టీం కంప్లైంట్ చేస్తూ ఉంది. అన్ని కంప్లైంట్లు వచ్చినప్పటికి కూడా ఆయనకే బీజేపీ తరఫు నుంచి నర్సాపురం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ అక్కడి నుంచి కనుక ఒకవేళ మార్చాల్సి వస్తే బీజేపీ మాకు నర్సాపురం వద్దు, రఘురామ కృష్ణరాజు మీరే తీసుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే రఘురామ కృష్ణరాజు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కాకినాడ నుంచి అప్పుడు బీజేపీలోకి వెళ్ళి కాకినాడ నుంచి బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అంటే కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండేటువంటి అవకాశం, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ మార్పులు ఇలా ఉన్నాయని చెప్పి, ఒకవేళ చివరి నిమిషం ఇంకా మారాలనుకుంటే కనుక కొన్ని ఒకటి రెండు మార్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే యాజ్ ఆఫ్ నౌ చర్చించుకుంటున్నటువంటి దాని ప్రకారం యాజ్ ఆఫ్ నౌ కేంద్రం తోటి, కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి చర్చించుకున్న తర్వాత ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి వచ్చారు, రేపు మాపు అనౌన్స్ చేయబోతున్నారు అనేది లిస్ట్ ఇది. సో ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది, విజయవాడ నుంచి కేసీఆర్ శివనాథ్ ఆల్రెడీ ప్రకటించింది, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ఇది కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు, బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అది కూడా ప్రకటించారు, నర్సరాపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ, ఒంగోలు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుంచి బీజేపీ తరఫు నుంచి పోటీ చేయించాలనుకున్నారు, కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ తీసుకొని బీజేపీ నుంచి కిరణ్ కుమార్ చేత పోటీ చేయించాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. ఆల్రెడీ సర్వేలు కూడా చేయించారు. ఒంగోలు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే కనుక అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం, ఈయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, బీజేపీకి ఒంగోలు సీటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని కూడా తెలుస్తుంది. ఈ మార్పు ఎందుకు జరిగిందంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది, దాని సందర్భంగా ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు మాగుంట రాఘవరెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసన్ రెడ్డి. సో వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లో కూడా, కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్లో కూడా వీళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ కేసు చాలా స్పీడ్గా వేగంగా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఎట్నుంచి ఎటు మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మాగుంట కుటుంబాన్ని కాదని ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఒంగోలు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించేటువంటి ఆలోచన కూటమి చేస్తుంది, కూటమి నాయకులు చేస్తున్నారు, ప్లస్ సర్వేల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటువంటి అభ్యర్థి అనేది ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అది ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది, తిరుపతి నుంచి నిహారిక బీజేపీ, ఇక చిత్తూరు నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ, రాజంపేట నుంచి గంటా నరహరి. వాస్తవంగా ఇది బీజేపీ తీసుకోవాలని చెప్పి, బీజేపీని తీసుకోమని చెప్పి రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ తర్జన భర్జన పడింది, కానీ ఫైనల్గా రాజంపేట నుంచి గంటా నరహరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. కడప నుంచి వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ, నంద్యాల నుంచి బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ, కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ, హిందూపురం నుంచి బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ నుంచి, అనంతపురం నుంచి సత్యకుమార్ యాదవ్ బీజేపీ తరఫు నుంచి, అనంతపురం బీజేపీకి ఇస్తున్నారు. సో దీంతో బీజేపీకి షేర్లు వచ్చినటువంటి 6 లోక్సభ స్థానాలు ఫిల్ అయిపోయాయి, అలాగే జనసేనకు వచ్చినటువంటి 2 కూడా ఫిల్ అయిపోయాయి. సో దీంతో ఇదే ఫైనల్ లిస్టు. ఇప్పుడు మారినటువంటి పరిణామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి సిట్యువేషన్స్, అలాగే ఎలక్ట్రానిక్ బాండ్స్ వ్యవహారం తెర మీదకి రావడం, లిక్కర్ స్కామ్ తెర మీదకి రావడంతో ముందుగా అనుకున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు వెనకబడిపోయారని చెప్పి ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో ఫైనల్ లిస్ట్ ఈ విధంగా ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది. సో అనకాపల్లి నుంచి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేశారో ఆ అభ్యర్థిని కాదని చెప్పి ఎలక్ట్రానిక్ బాండ్స్ అడ్డుకొట్టాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒంగోలు నుంచి అడ్డుకొట్టింది. సో దీంతో మాగుంటను అడ్డుకొట్టింది, దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఫైనల్ లిస్ట్ దాదాపుగా ఈ ఈక్వేషన్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పుడు కూటమిలో సీరియస్గా చర్చ జరుగుతుంది. బహుశా ఈ లిస్టు రేపో మాపో అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో ఈ తాజా మార్పులు ఏంటంటే కేవలం ఎలక్ట్రానిక్ బాండ్స్, అలాగే లిక్కర్ స్కామ్ ఈ రెండింటి కారణంగానే ఈ తాజా మార్పులు జరిగాయి. అందుకే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాయి. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి లిస్ట్ ఇదే అని చెప్పి భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.